ఈయన చేస్తున్నాడు, ఈడీ చేసే విచారణ ఈయన చేస్తున్నాడు, నేను విచారణ చేస్తా వస్తారా మాట్లాడుతున్నాడు. ఇది స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. బీజేపీ ఉసుగులితేనే ఈడీ కేసులో అయితే నేను విషయం ఏముంది, ఆ కేసులో 2 సంవత్సరాలు పైగా విచారణ చేసి చేసి వీళ్ళే విచారించి వీళ్ళే వదిలేసి కవితమ్మను గతంలోనే 10 రోజులు విచారణ చేసి తీసుకుపోయి ఇవాళ ఏ ఆధారాలు లేదని వదిలేసింది. ఇవాళ ఎన్నికలు వచ్చిన సందర్భంలో ఈ దేశంలో బీజేపీకి వణుకు పుడుతుందంటే కేవలం కేసీఆర్ కేజ్రీవాల్ని చూసి, అందుకే ఇద్దరిని బంధించాలి, ఈ ఇద్దరిని బంధువులు నెట్టాలి, ఎన్నికల్లో దొంగదారులు బయటపడాలి, దాని కొరకు తయారు చేసిన కేసు తప్ప ఇంకోటి కాదని స్పష్టంగా అర్థమైంది మనకు. మొన్నటి వరకు మొన్ననే చెప్పిండు మీ అందరి సాక్షిగా ఆ కేసుకు తెలంగాణకి ఏం సంబంధం అని మాట్లాడినాడు. నిన్న మళ్ళీ మాట మార్చి ఎందుకు కేసు మేము విచారణ చేస్తా నిరూపిస్తా, నేను ఈడీని డిమాండ్ చేస్తున్నా కిషన్ రెడ్డిని కూడా విచారించండి ఎందుకంటే నా దగ్గర ఆధారాలు నేను మాట్లాడండి. నిన్న ఆధారాలు ఉంటే 2 సంవత్సరాల నుంచి ఎందుకు చెప్పలేదు కిషన్ రెడ్డి? ఇందులో మతలబేంది? కిషన్ రెడ్డి కూడా భాగస్వామ్యం ఉందా? ఒకవేళ జరిగితే అక్కడైన పొరపాటు ఎందుకు ఇవ్వలే? ఆధారాలు ఉంటే 2 సంవత్సరాల నుంచి ఈడీ ఆధారాలు దొరకనే కదా కొట్టుకుంటుంది కింద మీద, ఏ ఆధారాలు లేకనే కదా ఎలా కలబడ్డది? ఇవాళ ఎన్నికలు ఉన్నాయి, ఎన్నికల సందర్భంలో ప్రతిపక్షాలు లోపల పెట్టాలి, పనులు తీసుకోవాలి అన్న దుర్మార్గమైన ఆలోచనతోనే అరెస్టులు చేస్తుందనే స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ దేశానికంత అర్థమైంది. ఒక్కటంటే ఒకటి, ఇప్పటివరకు కాంగ్రెస్ పైన విమర్శ లేదు బీజేపీ నుంచి, ఆయన కిషన్ రెడ్డి కావచ్చు, ఇంకో ఎంపీ కావచ్చు, ఇంకో ఎమ్మెల్యేలు కావచ్చు, ఎందుకు వెళ్ళరు ప్రజల సమస్యలకి? ఇది ఒక విచిత్రమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. ఎక్కడైనా దేశంలో ప్రతిపక్షాలంటే అధికార పక్షం పైన విమర్శలు చేస్తారు, కానీ ఇక్కడ ఇద్దరు కలిసి ఒకే పద్ధతుల్లో కేసీఆర్ గారి పైన దాడి చేస్తున్నారు, బీఆర్ఎస్ పైన దాడి చేస్తున్నారంటేనే వీళ్ళ బలహీనత అర్థమవుతుంది. పార్లమెంట్ ఎన్నికల్లో భయం పెడుతున్నారు వీళ్ళు. నిజంగా వీళ్ళకంత దమ్ముధైర్యమే ఉంటే మీడియాలో మీరు చేసుకునే ప్రచారానికి మేమేమున్నాం బీఆర్ఎస్ లేదు అని ఇద్దరు కలిసి ఏదైతే మాట్లాడుతున్నారో, మరి లేని బీఆర్ఎస్ నుంచి నాయకులు ఎందుకు తీసుకొచ్చుకుంటున్నారు? బతిలాడి భయపెట్టించి దొంగతనంగా దౌర్జన్యంగా ఎందుకు తీసుకుపోతున్నారు? 2 పార్టీలకు సగం మంది పైన అభ్యర్థులు బీఆర్ఎస్ అభ్యర్థులు ఎందుకు అక్కరైనరు? పాపం సీనియర్లు అడుగుతున్నారు, విహెచ్ లాంటి వాళ్ళు సంపద లాంటి వాళ్ళు ఏడుస్తున్నారు ఎందుకో ఇచ్చుకోరు? మీకున్న బలంతో మీరు గెలవలేరు, బీఆర్ఎస్ బలాన్ని తీసుకుంటే తప్ప మీరు గెలవలేము అనే విషయాన్ని ఒప్పుకుంటున్నారు. కానీ మీరు ఎవరిని అభ్యర్థులను తీసుకపోయినా ప్రజలు తొందరలోనే తెలుసుకున్నారు, కేసీఆర్ఏ శ్రీరామరక్ష తప్ప ఈ తెలంగాణకి ఇంకొక ఏ పార్టీతోనూ కూడా తెలంగాణ ప్రయోజనాలు రక్షించబడవు అనే విషయం అర్థమైపోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా బీఆర్ఎస్కే పట్టం కడతారనే విషయం అర్థమైపోయింది. అందుకే ఇద్దరు కూడా సమస్యల గురించి మాట్లాడతలేరు. 100 రోజులైంది ఎందుకు ఇస్తలేవు రైతు బంధుని అడగలే ఇంతవరకు కిషన్ రెడ్డి ఒక్కరోజు కూడా. ఏమైంది మీరు ఇచ్చిన మాట రైతు రుణమాఫీ 9వ తారీఖు ఇస్తానన్నావు కదా, ఏమైంది అని ముఖ్యమంత్రిని ప్రశ్నించే దమ్ము ధైర్యం లేదు బీజేపీకి. ఇద్దరు కలిసి ఎందుకు కేసీఆర్ని నువ్వు జైల్లో పెడతలేవు, నువ్వు జైల్లో పెడతలేవు గిరా మీరు మాట్లాడే మాటలు గిబా చేయాల్సింది. ప్రభుత్వం 100 రోజుల వైఫల్యాన్ని బయట పెట్టాలి బీజేపీ నిజంగా కాంగ్రెస్ బీటీఎం కాకపోతే. ఇక్కడ లోపాయికారి ఒప్పందం ఏదో ఉంది ఉన్న ముఖ్యమంత్రికి, ఇప్పుడున్న బీజేపీకి. అందుకే ఒక్కటంటే ఒక విమర్శ లేదు ప్రభుత్వం పైన. మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ప్రభుత్వం కరువు సహాయ చర్యలు ప్రారంభం చేయాలి,
రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని లక్షల ఎకరాలలో వరి పొలాలు ఎండిపోయినాయో, రైతాంగానికి జరిగిన నష్టం ఎంతో అంచనా వేయాలి. ఆ రైతులకు ఎటువంటి ఊరటనిస్తారో, ఏం ధైర్యం ఇస్తారో, ఎటువంటి సబ్సిడీలు ఇస్తారో, పెట్టుబడి నష్టాన్ని ఎట్లా పూడుస్తారో, మళ్ళీ వ్యవసాయం చేసుకోవడానికి రైతుకి ఏ రకంగా చేయూతనిస్తారో వెంటనే ఒక ప్రణాళికను సిద్ధం చేసి చెప్పాలి ప్రజలకు, రైతాంగానికి ధైర్యం ఇవ్వాలి. అంతేకాదు, ఆల్మట్టి నారాయణపూర్లలో ఉన్న నీళ్ళు ఏవైతే ఉన్నాయో దాంట్లో కనీసం ఒక 10-15 టీఎంసీల నీళ్ళనైనా అడిగి కొట్లాడి తీసుకొచ్చి ఇంకా మిగిలి ఉన్న పొలాలు కూడా ఎండిపోతాయని భయపడుతున్నారు. ఎడమ కాలువ కింద, ఎస్ఎల్ఈబీసీ కింద ఉన్న రైతాంగం, అటు ఖమ్మం జిల్లా కింద ఉన్న రైతాంగం ఇప్పటికి పోయింది పోను, ఇంకా ఇప్పటి నుంచి రోజు రోజుకు ఇంకొక మడి పోతుంది అని భయపడుతున్నారు. దానైనా బ్రతికించడం కొరకు ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. మీకు తెలుసు కదా, కృష్ణాడి గారు నల్గొండ, మల్లేష్ గారు భువనగిరి దారుణంగా ఉన్నాయి. రైతులు అప్పులు చేసి పెట్టుబడి పెట్టి పెట్టుకున్న పంట పొలాలు లక్షలాది ఎకరాలలో ఎండిపోతున్నాయి. ఒకవైపు రైతు బంధు రాకున్నా తర్వాతనైనా వస్తుందిలేమన్న నమ్మకంతో బ్యాంకుల్లో రుణమాఫీ కాక బ్యాంకు లోన్లు దొరకకపోతే, బ్యాంకులో వెళ్ళే పరిస్థితి లేకపోతే, ప్రైవేట్ అప్పు తెచ్చుకొని ఒక్కొక్క ఎకరానికి 20-35,000 పెట్టుబడి పెట్టి తీర పంట చేతికొచ్చే సమయానికి ఒక తడి రెండు తడిల నీళ్ళు అందక లక్షలాది ఎకరాలు ఎండిపోయి రైతాంగం నానా ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సోయి లేదు. పంట చేతికొచ్చే నేను గత వారం రోజులు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని